హైదరాబాద్ ఎల్బీ నగర్లోని స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ ఎదుట ప్లాట్ల కొనుగోలుదారులు ఆందోళన చేపట్టారు. డబ్బులు కట్టేటప్పుడు ఒక ప్లాట్ చూపించి అనంతరం వేరే ప్లాట్ కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఈఎంఐ పద్ధతిలో ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి మొదట చూపించిన ఫ్లాట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నారని వాపోయారు. అది వేరే వారికి అమ్మడం జరిగిందని, వేరే ప్లాట్ ఇస్తామంటే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విసిగి వేశారు. చివరికి తమ డబ్బు తమకు ఇవ్వాలని అడిగితే సగానికి సగం ఇస్తామంటూ నిర్లక్ష్యంగా చెబుతున్నారని బాధితులు తెలిపారు. మేము 2018లో స్పెక్ట్రా అనే దాంట్లో ఎలైట్లో తీసుకున్నాం ప్లాట్. తీసుకుంటే ఏమైంది, రెండు ప్లాట్లు తీసుకున్నాం. తీసుకున్న తర్వాత క్రమం బి మొత్తం కట్టాం. ఇంకో 80,000 రూపాయలే ఉన్నాయి. కోవిడ్ కారణంగా కట్టలేకపోయినాం, అర్థమైంది. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చి పేమెంట్ అడిగితే ఆయన 75% ఇస్తానన్నాడు. అదేం సార్ నాకు అర్థం కాదు. 2 సంవత్సరాల నుంచి మా పైసలు నిలబెట్టుకుని మాకు 75% ఇవ్వడం ఏంటంటే, నీ ఇష్టం ఇష్టం వచ్చిన కాడ చెప్పుకో అని చెప్పేసి మాట్లాడుతున్నారు, అర్థమైంది. అసలు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఏమంటుందంటే 100% ఇప్పిస్తానని చెప్పి జీఎం వచ్చి మాట్లాడాడు. దీని మీద కూడా కన్ఫర్మ్ లేదు మాది. అది కూడా బుధవారం రోజు చెప్తానని చెప్పేసి అంటున్నారు. అసలు ఇచ్చి ఇచ్చు లేదు, మా పైసలు మాకు ఇవ్వమని చెప్పిస్తున్నారు. 20 గజాలు చొప్పున 4000 గజాలు చొప్పున 20 గజాలు ఇక్కడ గెలాక్సీలో యాదగిరిగూడ దగ్గర ల్యాండ్ కొన్నాను. కొన్న తర్వాత ఒక 16 నెలలు డ్యూ ఉంది. ఆ డ్యూ ఉన్నందువల్ల నేను ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వచ్చేసి నా ఈఎంఐ డ్యూ పే మొత్తం పే చేస్తాను. నాకు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి అని అంటే, ఇప్పుడు అది ల్యాండ్ అయితే మాత్రం లేదు. మీరు 4000 గజాల చొప్పున ఉన్నారు కదా, 4500 గజాల చొప్పున అయితే వస్తున్నారు. సరే 4500 గజాల చొప్పున అయినా సరే నీకు ఎంత అమౌంట్ కట్టాల్సో నేను కడతానని చెప్పాను. అది కట్టిన తర్వాత కూడా ల్యాండ్ అయితే అక్కడ ఉండదు, వేరే జాగ్రత్త ఇస్తామని అంటున్నారు. అట్లా ఎట్లా లేదంటే నాకు క్యాన్సలేషన్ చేసి